విషయం చెప్పాలి సార్ ఇందాక ఏమన్నారంటే కేసీఆర్ గారు తెలంగాణ చరిత్రలో తనొక్కడే అంటే తెలంగాణ సాధకుడిగా కానివ్వండి తెలంగాణ కళని నెరవేర్చిన ఒక హీరోగా మిగిలిపోవాలనేటువంటి ఆకాంక్ష ఉంది అందువల్ల చాలామందిని ఎవరైతే ఉన్నారో అంటే తెర వెనుక ఉండి పనిచేసిన వాడు కానివ్వండి ఉద్యమంలో ఉన్నవాళ్ళని కానివ్వండి పక్కన పెట్టేశారు అని కోదన్ రామ్ గారిని మీరు ఒక ఉదాహరణ చెప్పారు బట్ అట్ ది సేమ్ టైం మీరు ఎప్పుడైతే సిలబస్ తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి సిలబస్ రూపకల్పనలో మీరు చేసిన దాన్ని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు యాక్సెప్ట్ చేశారనేది మీరే చెప్తున్నారు కాబట్టి ఇక్కడ కొంత వైరుధ్యం కనబడలేదు అంటే వైరుధ్యం అంటే ఈ సిలబస్ ఒక్కరు తయారు చేసింది కాదు కదా ఇది ఒక పబ్లిక్ డొమైన్ కదా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స సిలబస్ను డిఫర్ అయ్యాడంటే అది పెద్ద కాంట్రవర్సీ అయిపోయేది కదా సర్వీస్ కమిషన్ ఇది ఇది కాన్స్టిట్యూషన్ బాడీది రాజ్యాంగంలో దానికి గవర్నమెంట్ హ్యాజ్ నో రోల్ గవర్నమెంట్ నిజానికి ఆ పాత్ర ఉండదు కొత్త ప్రభుత్వం కాబట్టి చైర్మన్ ఏం చేశాడంటే వాళ్ళ వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి అంటే కేసీఆర్ గారు కీలకమైన పాత్ర నిర్వహించారు కాబట్టి వాళ్ళు తమ పాత్రను సరిగా దీంట్లో సిలబస్లో పెట్టారా లేదా అని చూపించవలసిన అవసరం ఉందని ఆయన అనుకున్నాడు కనుక ప్రభుత్వం ఆయన ఏంటంటే అడ్వైజరీ రోలే ఉంటుంది మనకు స్టాచ్యుటరీ రోల్ కాదని ఆయన అనుకున్నాడు కనుక సిలబస్ను ప్రభుత్వము విమర్శ కూడా వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి ఇచ్చారు ప్రభుత్వం ఇస్తే ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ చూశారు మినిస్టర్ కమిటీ చూశారు ముఖ్యమంత్రి గారు చూశారు నిజానికి సిలబస్ బాగాలేదు నా ఒక్కడి పాత్రనే పెట్టండి అని అనడానికి అని నాకు మనసులో ఉండేది ఒక బలహీనత అండి బలం కానీ పబ్లిక్గా నా ఒక్కడి గురించి రాయండి అంటే అది చాలా పెద్ద ఎత్తున దుమారం జరిగేది కనుక అంగీకరించండి ఆయనకు కూడా ఒక సెన్సిటివిటీ లేండి ఆయనకు సెన్సిటివిటీస్ ఉన్నాయి ఎవరి పట్ల ఎట్లా ఉండాలి అనేది ఉంది నేను వెళ్ళినప్పుడు నిజానికి నేను ఆయన రెండుసార్లు కలిసినప్పుడు చాలా గౌరవంగా మాట్లాడాడు చాలా గౌరవంగా మాట్లాడాడు తర్వాత నేను పది నిమిషాలతో రెండు గంటలు మాట్లాడాడు చాలా విషయాన్ని నేను చాలా స్పష్టంగా నేను చెప్పాను మన చెప్పడం అనేది వాళ్ళకు నచ్చితే అందరు వెళ్ళి పొగుడుతున్న వాళ్ళు ఉంటే మధ్యన ఎవరు ఒకరు వెళ్ళి ఇది తప్పు అది తప్పు మీరు అది చేయకూడదు అనేది ఒక్కోసారి రుచించకపోవచ్చు అధికారులు ఉండే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే పొగడ్తలు ఎంతైతే మనిషిని అప్పీల్ చేస్తాయో విమర్శలు అంత చేయవు దానికి చాలా పరిణితి కావాలి నెహ్రూ గారు లాంటి పరిణితి కావాలి నెహ్రూ గారంటే తన విమర్శకులను ఆయన ఎక్కువ గౌరవించేవాడు ఎందుకంటే వాళ్ళ ద్వారానే మనకు వాస్తవాలు తెలుస్తాయని కానీ ఆ ప్రజాస్వామ్య సంస్కృతి రావడం అనేది ఈ రోజుల్లో ఉండేటువంటి ఒక మన కానీ మీరే అన్నారు సార్ అంటే తెలంగాణ వచ్చిన సందర్భంలో బహుశా నేను ఏదో మీడియాలో చూశాను అంటే కొత్తగా వచ్చే ముఖ్యమంత్రి ముందు ఒకటే ఉన్నది అంటే తన ప్రజాస్వామ్యవాదిగా ఉండాలనుకుంటున్నారా లేకపోతే నియంతగా ఉండాలనుకున్నదా వాళ్ళ ఛాయిస్ అని అన్నారు మీకు గుర్తుంది గుర్తుండే ఉంటుంది ఇప్పుడు ఏ ఏ దేంట్లో ఉన్నారు ఇప్పుడు అంటే అసలు చెప్తున్నాను అంటే మరింత ప్రజాస్వామ్యంగా ఉండడానికి అవకాశం ఉండిందండి ఎందుకంటే విశ్వాసం ఉంది పార్టీ బలం ఉంది ఉంది ప్రజల్లో ఒక మద్దతు ఉంది తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన ఉత్సాహం ఉంది ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు ఈ సందర్భంలో కేసీఆర్ గారు ఇప్పుడున్న శైలి కాకుండా మరింత ప్రజాస్వామ్యంగా కన్సల్టేటివ్గా చాలామందిని కలుపుగా తీసుకుపోయి క్యాబినెట్కు మంత్రులకు మరింత స్వేచ్ఛనిచ్చి చేసి చేయడానికి చరిత్ర ఆయనకు ఒక అవకాశం ఉంది ఆ అవకాశాన్ని ఆయన జ్వార విడ్చుకున్నాడేమనేటువంటి నా వాళ్ళ నాలాంటి వాళ్ళకు ఒక ఆందోళన ఒక భయం ఉంది అది నిజంగానే ఆయన ఉపయోగించుకుంటే ఇంకా బాగుండేది అనేటువంటి ఒక కోరిక కూడా మనకు ఉంది అంటే ఉద్యమం నుంచి వచ్చాడు కాబట్టి కొంత మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ అది నేను ఆయన ఒక్కడనే బ్లే ఒక స్ట్రక్చర్ ఉంది ఒక నిర్మాణంలో ఆయన భాగం ఈ నిర్మాణాన్ని తట్టుకొని ఈ నిర్మాణాన్ని తప్పకుండా కొంత మారుద్దాము అనేటువంటి సంసిద్ధత కంటే కూడా నిర్మాణం ఇలా ఉంది కాబట్టి ఈ నిర్మాణంలో మనం ఇంతకంటే మనం ఏం చేయలేము అనేటువంటి ఒక రాజీ ఈ నిర్మాణంతోనే మనం ఏమైనా చేయాలి అని అనుకున్నప్పుడు మీరు అనుకునే కూడా ఒకళ్ళు నిజంగా ఆయనకి ఏమైనా సాధించాలి ఏమైనా చెయ్యాలి అని బలమైన కోరిక ఉన్నా కూడా దానికి చాలా ప్రజలను సమీకరించవలసి ఉంటుంది క్యాబినెట్ తనతో క్యారీ చేయవలసి ఉంటుంది సంపన్నులైనటువంటి వాళ్ళను తర్వాత స్వప్రయోజన పరులను కొంచెం హత్య చేయవలసి ఉంటుంది అది చేయడానికి వాళ్ళు సిద్ధంగా కనుక ఆ నిర్మాణం ఒక మోస పద్ధతిలో వెళ్ళిపోతుంది అంటే అంత అంటే ఆ పరిమితుల్లో వాళ్ళు పనిచేస్తుంటారు ఈ పరిమితులను అధిగమించాలి అంటే చరిత్ర అర్థం కావాలి పదవి పోతే పోయినా మనం చేసే పని అయితే ఉందో ఒకటి గట్టి పని చేసి ప్రజలకు ప్రయోజనకరమైన పని చేసి పోతే పోతాం అనేటువంటి ఒక మొండి పట్టుదల ఉండాలి అటువంటి పట్టుదల ఉందని నేను అనుకోండి మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంటెంట్ డు వాచ్